సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మన విలువలు అవే ఆస్తిగా భావిస్తూ ఉంటాం మనం. అది మనల్ని ఎంతవరకు నడిపించగలుగుతుంది? నాగరాజ్ గారు, బిజినెస్ రన్ చేయటం అంటే అంత ఈజీ కాదండి. ఎన్నో అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు పడితే తప్ప సక్సెస్ అవ్వలేరు. అటువంటిది వీటన్నిటిని ఎదుర్కొని ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్తా. ఓకే. అతను ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు, వాచెస్ నుంచి హోటల్స్ వరకు, కెమికల్స్ నుంచి కార్స్ వరకు, ఇలా ఎన్నో కంపెనీలని ముందుండి నడిపించిన ఒక గొప్ప లీడర్. 155 ఏళ్ల చరిత్ర. 100కు పైగా దేశాల్లో తన కంపెనీస్, 935,000కు పైగా ఎంప్లాయీస్, 29 లిస్టెడ్ కంపెనీస్, 24 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీని నడిపిస్తున్న ఇసుమంతైనా గర్వం లేని మన పద్మ విభూషణ్డు, టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా గారి గురించి మాట్లాడుకుందాం. మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్, ప్రౌడ్గా కూడా ఉంది. రతన్ టాటా గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి నాకు అర్హత సరిపోదు. ఆయన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. డెఫినెట్గా అండి. సో 1937 డిసెంబర్ 28న రతన్ టాటా గారు జన్మించారు. అయితే రతన్ టాటా గారు న్యూయార్క్లో కార్నెల్ యూనివర్సిటీలో చదువుకొని ఐబిఎంలో పనిచేస్తూ ఉంటారు. అయితే జేఆర్డి టాటా గారు, నువ్వు ఇండియా వచ్చే స్టీల్ కంపెనీలో పనిచేయంటే ఒక నార్మల్ ఉద్యోగిగా స్టార్ట్ చేస్తారండి. అంచెలంచెలుగా ఎదుగుతూ 1991లో జేఆర్డి టాటా గారు రతన్ టాటా గారికి చైర్మన్ పదవి ఇస్తారు. ఇస్తే ఒక్కసారి అన్ని అవమానాలు, విమర్శలు, అసలు ఇతనికి ఏ అనుభవం ఉందని, అసలు టాటా గ్రూప్ లెగసీ ఏంటి, ఫస్ట్ కాటన్ మిల్, ఫస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ, ఫస్ట్ హోటల్, ఇన్నిటిని ఇతను హ్యాండిల్ చేయగలడా అని చెప్పి అందరూ విమర్శించారు. కానీ కొన్ని సంవత్సరాల్లో 10,000 కోట్ల ఉన్న కంపెనీని 100,000 కోట్లుగా మార్చారండి. అటువంటి లెగసీని ఆయన ముందుకు తీసుకెళ్లారు. అయితే రతన్ టాటా గారికి ఇన్నోవేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్. అయితే 1998లో టాటా ఇండికా కార్స్ స్టార్ట్ చేశారు. అయితే కొంతమంది విమర్శల వల్ల, వీటి వల్ల కారు సక్సెస్ అవ్వలేదు. అయితే కారు అమ్మేద్దాం అనుకొని అమెరికా వెళ్తారు. ఫోర్డ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి బిల్ ఫోర్డ్ గారితో చెప్తారనమాట, మేము ఇలా కంపెనీని అమ్మేద్దాం అని అనుకుంటున్నాం అంటే బిల్ ఫోర్డ్ అంటాడు, ఫోర్డ్ చైర్మన్, మీకు అలవాటు లేని దాంట్లో, మీకు ఎక్స్పర్టైజ్ కాని దాంట్లో మీరు ఎందుకు వేలు పెట్టారు అని చెప్పి అవమానిస్తారు. ఇది తట్టుకోలేని రతన్ టాటా గారు ముంబై వస్తారు. దీన్ని ఎలాగైనా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో అంచెలంచెలుగా ఎదుగుతూ టాటా మోటార్స్ని వన్ ఆఫ్ ద టాప్ కంపెనీగా తీసుకెళ్తారు. బా, అయితే కొన్నేళ్ల తర్వాత ఫోర్డ్ లాసెస్లోకి వెళ్తుంది. ఫోర్డ్ లాసెస్లోకి వెళ్తే రతన్ టాటా గారు ఫోన్ చేసి, నీకు ఒక ఆఫర్ ఇస్తా, ఇండియా రా అంటారు. ఆ టీం అంతా ఇండియా వస్తారు. ఏంటి ప్రాబ్లం అంటే, ఇలా లాసెస్లో ఉన్నాము, మేము రోడ్డు మీదకి వచ్చేస్తాము అంటే, సరే జాగ్వర్ ల్యాండ్ రోవర్ని కొంటాను, 9,300 కోట్లకి ఇస్తావా అంటారు. ఇచ్చేస్తాం అంటే అప్పటికప్పుడు సైన్ చేస్తారు. ఒక్కసారి ఆ ఫోర్డ్ ఎవడైతే లాస్ట్ టైం అవమానించాడో వాడు రతన్ టాటా గారి దగ్గరికి వచ్చి, మీరు కనుక మా కంపెనీని కొనకపోతే నేను రోడ్డు మీదకి వచ్చేసేవాడిని అని చెప్పేసి అంటారండి. అసలు ఇంతకన్నా సక్సెస్ ఉంటుందండి. ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి అవమానింపబడి, ఎవరి చేత అయితే అవమానింపబడ్డాడో అదే వ్యక్తిని ఇండియా రప్పించి, మీరు లేకపోతే నా కంపెనీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనే స్థాయికి రతన్ టాటా గారు వెళ్ళారంటే అదే అండి సక్సెస్ కి మారుపేరు రతన్ టాటా గారు. అయితే కంపెనీలో ప్రతి ఒక్కరూ ఇతనికి ఏం తెలుసు, ఇతనికి ఏం వచ్చు అనే వ్యక్తి బ్రాండ్ బ్రాండ్. అయితే అలా చేస్తూ చేస్తుండగా ఆయన ప్రాఫిట్స్ కోసమో లేకపోతే ఎక్స్పాన్షన్ కోసమో ఎప్పుడు చేయరండి రతన్ టాటా గారు. ఆయన ఒకసారి రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటే ఒక ఫ్యామిలీని చూస్తారు. ఒక హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు వానలో తడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈయన గుండె తరుక్కుపోతుంది. నేను ఎలాగైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, అంటే బండి కొనుక్కోగలిగిన వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే కారు వచ్చేటట్టు ఆయన విజన్తో టాటా నానో స్టార్ట్ చేశారు. 100,000 రూపాయల కంటే ఇంజనీర్లంతా, 100,000 రూపాయల కారు ఏంటండి, 100,000 రూపాయల కారు మనం తయారు చేయలేం అని చెప్పి అందరూ వెనక్కి అడిగేసేసారు. కాదు, నేను 100,000 రూపాయల కారు తయారు చేయాల్సిందే అని చెప్పి ఆయన మీద ఎంతో బడ్డెని వేసుకొని, ఎన్నో కోట్ల లాస్ వచ్చినా సరే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి టాటా నానోని తెచ్చారు. మళ్ళీ విమర్శలు. అప్పుడు టాటా నానో రిలీజ్ అయినప్పుడు, అరే ఇదేంట్రా ఆటోలాగుంది, 100,000 రూపాయల కారు ఏంట్రా, 100,000 రూపాయలకి ఏ కారు వస్తుందండి, విమర్శలు కూడా చేసేవాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. సో వచ్చినప్పుడు ఆయన దీన్నన్నింటినీ తట్టుకొని ఆయన నిలబడ్డారు. కానీ టాటా నానో ఫ్లాప్ అయిపోయింది.
వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ పెట్టారండి. వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ పెడితే మళ్ళీ అవమానాలు, ఇక్కడ వద్దు ప్లాంట్ తీసేయాలంటే గుజరాత్కి తీసుకొచ్చారు, ఎన్నో కోట్లు లాస్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. 2008లో తాజ్ అటాక్స్. అసలు ఒక మనిషి కోలుకోగలడండి ఇన్ని దెబ్బలు పడుతూ ఉంటే? టాటా నానో లాసులు, తర్వాత ప్లాంట్ని మూవ్ చేసేసారు, ఎన్నో కోట్లు లాసు. 2008లో తాజ్ అటాక్స్. కానీ ఆయన ఎప్పుడు విలువల్ని మర్చిపోలేదు. ఆ విలువల్ని కంపెనీలో ప్రతి స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యేలా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అందుకనే 2008లో తాజ్ అటాక్స్ జరిగినా సరే ఆ ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 1500 మంది విజిటర్స్ని కాపాడారు. అయితే ఎవరైతే వీళ్ళ ప్రాణాలను కోల్పోయారో ఎంప్లాయీస్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వాళ్ళకి తక్షణమే ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు. ఆయన ఎప్పుడూ వాల్యూస్లో కాంప్రమైజ్ అవ్వాల. కానీ ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు వాల్యూస్లో కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే ఒకసారి రతన్ టాటా గారి జీవిత చరిత్ర చదవండి. ఒక కంపెనీకి అర్రే నేను ఈ కంపెనీని ఎలా నడిపించాలి అని కంగారు పడిపోతున్న వాళ్ళకి 29 కంపెనీలు రన్ చేస్తున్నారండి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా అసలు టీసీఎస్, ఇటువంటి దిగ్గజ కంపెనీలను రన్ చేస్తూ 935,000 మంది ఎంప్లాయీస్ అండి. 100 దేశాల్లో కంపెనీలు ఉన్నాయి. టెట్లీ టీని కొనేసి వరల్డ్లోనే 2వ పెద్ద టీ కంపెనీగా మార్చారు. స్టీల్ కంపెనీలను కొన్నారు. మన బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయటం ఏంటని ఆ బ్రిటిష్ కంపెనీలను కొనేసి అక్కడ వాళ్ళని పనోళ్ళగా పెట్టుకొని రూల్ చేశారండి. అటువంటి వ్యక్తి పద్మభూషణ్, పద్మవిభూషణ్ చాలా చిన్నవ అండి. ఎందుకంటే దివాళీకి ఆయన 1000 కోట్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నో. ఆయన తలుచుకుంటే 24 లక్షల కోట్ల ఉన్న కంపెనీలో 66% ప్రాఫిట్లో చారిటీ చేసేస్తారు. అదే కనుక ఆయన తలుచుకుంటే ఈ డబ్బులన్నింటినీ, ప్రాఫిట్స్ని అన్నీ తీసుకుంటే ఆయన ఇండియాలో కాదు ప్రపంచపు టాప్3 కుబేర్లో ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆయన స్వార్థం కోసమో లేకపోతే నా లెగసీ కోసమో ఆయన ఎప్పుడు అనుకోలేదు. మన దేశాన్ని ఎప్పుడూ ఆనందంగా చూడాలనుకునేవారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తికి నా తరపు నుంచి ఒకటే, ఆయనకి భారతరత్న రావాలి. మన తెలుగు వారందరూ దీన్ని భారతరత్న ఫర్ రతన్ టాటా అనే ఒక హ్యాష్ ట్యాగింగ్ చేసి ఒక విప్లవం సృష్టించాలండి. అది నా కోరిక. ఆయన అందుకోవాలి. ఆయన ఇప్పుడు 85 సంవత్సరాలు. ఆయన మన దగ్గర ఉన్నప్పుడే, మన చుట్టూ ఉండగానే ఆయన విలువని మనం అర్థం చేసుకోవాలి. అవును, ఫెంటాస్టిక్ అండి. అంటే మీరు చెప్తుంటేనే గూస్ పంప్స్ వస్తున్నాయి. అంటే అందరికీ తెలిసిందే, కానీ విలువల్ని ఎంత బాగా కాపాడుకుంటే ఒక మనిషి స్థాయి ఏ విధంగా పెరుగుతుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చెప్పారు మీరు. ఒక్కసారి ఆలోచించుకోండి, దీంతోపాటు ఎన్ని అవమానాలండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే నేను ఈ స్టోరీ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన జీవిత చరిత్ర చెప్పాలని కాదు, దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోగలం. సో ఫస్ట్ థింగ్, అవమానాలు ఎప్పుడూ మనకి లైన్ ఇలాగ ఎక్స్పోనెన్షియల్గా ఉండదు. ఆయన ఫస్ట్ థింగ్ అవమానం, నీకు వీడికి క్యాలిబర్ లేదు అని చెప్పి చాలామంది అన్నారు. ఎక్కడ 10,000 కోట్లు? ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు 10,000 కోట్లు అండి, 1991లో. ఇప్పుడు 24 లక్షల కోట్లు. అవును, రైట్. ఆయన అదొక్కటే, ఒక టాటా స్టీలో ఒక కాటన్ మిల్లోనో లేకపోతే తాజ్ హోటల్స్లోనో ఆయన అక్కడ స్టాప్ అయిపోలేదు. కొత్త కంపెనీలు స్టార్ట్ చేశారు, టీసీఎస్ స్టార్ట్ చేశారు, తర్వాత మోటార్స్, కెమికల్స్, ఇలా ఎన్నో కంపెనీస్ స్టార్ట్ చేశారు, చేసి ఈ రేంజ్కి తీసుకొచ్చారు. ఎన్ని అవమానాలు! ఏది ఆటోమొబైల్స్ రన్ చేయటం అంటే అంత ఈజీ విషయం కాదండి. అటువంటిది ఇప్పుడు టాటా మోటార్స్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. మనం ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవాలి? ఆ అవమానాలని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? అటువంటి విల్ పవర్ని, అటువంటి దృఢ సంకల్పాన్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? విమర్శలను ఎలా హ్యాండిల్ చేయాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ఫోర్డ్తో డీల్. 9,300 కోట్లు ఇస్తే ఒకసారి షాక్ అయిపోతాడు బిల్ఫోర్డ్. అటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ని మనం బిల్డ్ చేసుకోవాలి.